హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈరోజు రొటీన్గా కాకుండా నేను కొంచెం డిఫరెంట్గా మా అమ్మ చేసే వంట, నా ఫేవరెట్ రెసిపీ చికెన్ కర్రీలు చూపిస్తాం అనుకుంటున్నాను. నేను రీసెంట్గా కడపకి వెళ్ళినప్పుడు అమ్మ ఇది వంట నా కోసం చేశారు, అప్పుడు నేను వీడియో తీసుకున్నాను. మీరు కూడా ఇది ట్రై చేసి చూడండి ఎలా వస్తుందో కామెంట్స్లో చెప్పండి. అండ్ ఫస్ట్ ఇది 1/2 kg చికెన్, దీన్ని నార్మల్ వాష్ చేసుకొని తర్వాత ఉప్పు కారం నిమ్మకాయ వేసుకొని ఒక 20 మినిట్స్ పక్కన పెట్టేసాము. తర్వాత ఇప్పుడు మళ్ళీ వాష్ చేస్తాం దీన్ని. అంతలోపల ఈ మనం నెక్స్ట్ ప్రిపరేషన్ అని చూసేద్దాం. ఇందా మనం ఉప్పు వేసి పెట్టుకున్నాం కదా, ఉప్పు పసుపు. ఆ చికెన్ని ఇప్పుడు కడిగేసుకొని, ఇది మేము రీసెంట్గా తెచ్చుకున్న ఆనియన్ కట్టర్. ఎనీ వెజిటేబుల్స్ కట్ చేసుకోవడానికి చాలా చాలా బాగుంది. నేను మీకు దీన్ని చూపిస్తాను కూడా. అండ్ దీంట్లో ఆనియన్స్, పచ్చిమిరపకాయ, కరివేపాకు కట్ చేసేసుకున్నాం. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాము. అండ్ ఒక మిక్సీలో టమోటా, కాజు, ఒక చెక్క అండ్ లవంగాలు వేసేసుకొని మిక్సీ కొట్టేసుకోవాలి. చూసారా, ఇలా ఫ్రైయింగ్ టమోటా అనేది పేస్ట్ చేసేసుకోవాలి. ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని కొంచెం వేడి అవ్వనివ్వాలి. దాంట్లో కొంచెం సోంపు వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసేసుకోవాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఇది బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ అలా వదిలేసి మూత పెట్టేసుకోవాలి. వేగిపోయాక కల్లుప్పు ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఒక 1 స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాము, కారం పొడి. అండ్ ఇది ఒక 2 మినిట్స్ అలా వదిలేసాక మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న కాజు, టమోటా పేస్ట్ వేసేసుకోవాలి. చూడండి, ఇట్లా బాగా గొజ్జు గొజ్జుగా రావాలి. మనం ఈ చికెన్ గొజ్జులాగా చేసుకుంటున్నాం, పులుసు కాదు, మరీ ఫ్రై కాదు. ఇలా ట్రై చేసి చూడండి, తప్పకుండా మీ ఇంట్లో వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. ఆ చికెన్ వేసేసుకోవాలి. ఇంతవరకు మనం వాటర్ అయితే యాడ్ చేయలేదు, కానీ ఇలా చూడండి, మనం చికెన్లో లైట్గా వాటర్ వస్తుంది, వాటితోనే ఉడికిపోతుంది. చూడండి, ఇలా కలుపుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టేసుకోవాలి. సన్న మంటలోనే ఉడకాలి ఇది. సో ఒక 15 మినిట్స్ అయింది. దాని తర్వాత ఇప్పుడు కొంత జీలకర్ర పొడి వేసుకున్నాం. చూసారా ఇక్కడ, ఇది ఇప్పుడు పులుసులాగా తయారైంది. మనకు ఇంకా కొంచెం గొజ్జులాగా కావాలి అంటే ఇంత వాటర్ వద్దు. అందుకని దీంట్లో గరం మసాలా, చికెన్ మసాలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వేసుకుంటాం. ఇది ఇప్పుడు చికెన్ మసాలా పౌడర్ వేసుకుంటున్నాము. ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఈ క్వాంటిటీకి. నెక్స్ట్ ఇప్పుడు ధనియా పొడి వేసుకుంటున్నాము. ఇది ఇంట్లో చేసిన ధనియా పొడి. చికెన్ మసాలా మాత్రం ఇంట్లో స్టాక్ అయిపోయింది, అందుకని మేము బయట నుంచి తెచ్చుకున్నాము. మేము యూజ్ చేసిన చికెన్ మసాలా ఆచి వాళ్ళది. మీరు ఏదై మీకు అవైలబుల్గా ఉంటే అది యూజ్ చేసుకోండి. కొంత కూడా వాటర్ యాడ్ చేయలేదు, అక్కడ వచ్చిన వాటర్తోనే మొత్తం ఫస్ట్లో ఉడికిపోయింది. ఇప్పుడు కొంత వాటర్ యాడ్ చేసుకోవాలి. స్టార్టింగ్లో మిక్సీ పెట్టుకున్నాం కదా, దాంట్లోనే కాజు, టమోటా పేస్ట్ వాటర్ ఉంది కదా, ఆ వాటర్నే యాడ్. ఇప్పుడు ఇంకొక 15 మినిట్స్ ఇలా వదిలేసేయాలి. చూసారా, కొంత ఒక 10 మినిట్స్ అయ్యాక కొంత కరివేపాకు వేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక 15 మినిట్స్ తర్వాత మళ్ళీ కొత్తిమీర యాడ్ చేసేసుకోవాలి. ఆడాలి బాగా, ఇలానే ఉడికిపోతుంది చికెన్ అంతా. కొత్తిమీర యాడ్ చేసేసుకున్నాం కదా, ఒక 2 మినిట్స్ తర్వాత ఇంకా ఆ ఆవిరితోనే వేడి అవ్వాలి. మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడం అంతే. ఇలా వేడి వేడి అన్నం ట్రై చేస్తే చాలా చాలా బాగుంటుంది. మీరు ఇది ట్రై చేసి తప్పకుండా కామెంట్లో చెప్పండి మీకు ఎలా కుదిరిందో ఈ చికెన్ కర్రీ.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.